భద్రాచలం ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని భద్రాచలం ఎమ్మెల్యే సిపిఎం నేత సున్నం రాజయ్య, టీడీపీ ఇన్ఛార్జ్ కొమరం ఫణీశ్వరమ్మ వేరువేరుగా చేపట్టిన ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. వీరిని భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యుల చికిత్సను ఫణీశ్వరమ్మ నిరాకరించారు. అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి శాంతియుతంగా కొనసాగుతోన్న దీక్షను కావాలనే చెడగొట్టారని ఫణీశ్వరమ్మ ఆరోపించారు. వాజేడు, వెంకటాపురం మండలాలను భద్రాచలంలోనే కొనసాగిస్తూ భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించాలని సున్నం రాజయ్య, ఫణీశ్వరమ్మ దీక్ష చేపట్టారు. భద్రాచలం జిల్లా కేంద్రంలో చేయాలని డిమాండ్. మూడవది, ఏపీలో కలిపిన 4 గ్రామ పంచాయతీలు ఆంధ్రలో ఉన్నటువంటి వాటిని భద్రాచలం టౌన్లో తెలంగాణలో ఉంచాలని 3 డిమాండ్స్ మీద కూర్చున్నాం. దత్తాంతరంగా తీసిన పత్రం తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టాను. ఇంకేమైనా దాన్ని రూపంలో మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు బుల్చాలి.